वैरस को मंदु पंपिनी तो ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా ఆయన ఆనందయ్య నిన్న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకారమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. భారత్ అదేనండి ఇప్పుడు బీసీజేఏసీ అనేది వీళ్ళందరూ సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు మేము ముందుకు అడుగులేసే దానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పని ఫస్ట్ అనే చెప్పా మీకు అందరి కోరిక మేరకే ముందుకు పోతాం అని చెప్పని మేము ఆశిస్తున్నాం ఉంది పెడతాం ఆయుర్వేదం వైద్యుడిగా మనం అంటూ బీసీలకు ఒక గుర్తింపు తీసుకొస్తే బాగుంటుందని అందరూ కోరడం దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నేను 95 నుంచి కూడా రాజకీయాల్లో నాకు ప్రవేశం ఉంది కానీ మనల్ని వాడుకుంటున్నారు తప్ప అన్ని కులాల వాళ్ళకి ప్రాధాన్యత అనేది కలగడం లేదు ఒక బీసీ అనేదే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుపుకొని జనగణన ప్రకారం మనం ముందుకు పోతే దీనికి ఒక మంచి ప్రగతిని సాధిస్తాం అని చెప్పని నేను ఆశిస్తున్నాను అట్టే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి భారతదేశానికి అందించారు కాబట్టి ఈ భారతదేశంలో ఆయుర్వేదాన్ని పెంపొందించాలని అన్ని మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి రీజనరేట్ చేసే శక్తి ఒక ఆయుర్వేదానికి ఉందని చెప్పని ప్రపంచానికి సాటాలని करोना बारिन पड़ी आस्पत्रि